नेल्लूर जिला आत्मकूर पुरपालक बस स्टैंड प्रांतंलो सुमारु कोटि रूपायलतो निर्मिंचिन शॉपिंग कॉम्प्लेक्स निर्माणानि परिशीलिंचि दीनिनि त्वरगा पूर्ति चेसि अन्नि वसतुलतो व्यापारस्तुलकु अनुकूलंगा अति त्वरलो वारिकि केटायिंचबडुतुंदनि कमिषनर रमेश बाबु तेलियजेशारु। ఈ ప్రాంతంలో 6 మంది దుకాణదారులు రోడ్డు మార్గంలో వ్యాపారాలు నిర్వహిస్తున్నారని మంత్రి ఆదేశాల ప్రకారం వీరికి షాపింగ్ కాంప్లెక్స్ లో దుకాణాలను కేటాయించామని కమిషనర్ తెలిపారు। ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఆర్ఐ ఖాసిం పలువురు వ్యాపారస్తులు పురపాలక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు। ఆత్మకూరు పాత బస్ స్టాండ్ ఏరియాలో కొత్తగా మున్సిపాలిటీ తరపున నూతన షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం జరుగుతోంది। దాని ముందు గత కొన్ని సంవత్సరాలుగా ఒక 6 షాపులు రోడ్డు మార్గంలో అంటూ వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నారు। ఇది మున్సిపల్ రికార్డ్స్ లో కూడా నమోదై ఉన్నారు। అవన్నీ కూడా ఈ పాత బస్ స్టాండ్ ఏరియా అంతా కూడా విశాలంగా చేయాలి, ప్రజలకు అనుకూలంగా ఉంచాలని మన మంత్రి గారు గౌతమ్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం ఈ షాపులన్నీ కూడా రోడ్డు మార్గంలో ఉన్న షాపులను ఖాళీ చేయించి మంత్రి గారి ఆదేశాల మేరకు వాళ్ళందరూ కూడా కొత్తగా నిర్మిస్తున్న షాపింగ్ కాంప్లెక్స్ లోని రూములను అలాట్ చేసేదానికి ఈరోజు పరిశీలించడం జరిగింది। లోపల దాదాపు ఒక 6 షాపులు వాళ్ళకు అనుకూలంగా ఉంటాయి, వారికి అవి అలాట్ చేసేదానికి ఆ షాపు యజమానులతో కూడా నిన్న మున్సిపల్ కార్యాలయంలో చర్చించడం జరిగింది। వీలైన తొందరలో ఈ పాత బస్ స్టాండ్ని కూడా డెమాలిష్ స్టేజ్లో ఉంది, అది కూడా కూల్చివేసి అక్కడ కూడా కొత్త షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించి వ్యాపారస్తులకు అనువుగా అందుబాటులో మున్సిపల్ షాప్ రూములు తీసుకురావాలనే ఒక ఉద్దేశంతో కార్యక్రమం చేపట్టడం జరిగింది। మంత్రి గారి కార్యక్రమం ఏర్పాటు చేశారు, దీన్ని విజయవంతం చేయాల్సిందిగా ఇక్కడ ఉన్న వ్యాపారస్తులందరూ కూడా కోరుకుంటున్నారు।